24, Minister for Home and Labour Welfare. Adhyaksha, Gauravaneeyulu Durgam Chinnaya, Veeresham Garu Adigina Prashnaku, Eku Samadhanam, Prabhutvam Rashtramloni Ravana, Ravanetara Driverlaku, Working Journalistlaku, Home Guardlaku, Uchita Bhima Pathakanni Praveshapettina Vishayam, Vastavam. Aitha Vivaralu Enti Ani Adigaru. ఇప్పటి వరకు వర్తించని చెప్పారు. ఏకు అవునండి, మీకు తెలంగాణ ప్రభుత్వం 2015 సంవత్సరంలో రవాణేతర డ్రైవర్లకు హోంగార్డులకు ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పొడిగించడం అయింది. 23/8/2017 తేదీని గల కార్మిక ఉపాధి కల్పన శిక్షణ అండ్ ఫ్యాక్టరీల శాఖ జిఓఎంఎస్ నెంబర్ 32లో లబ్ధిదారులకు 2017-18 సంవత్సరానికి కొత్త బీమా వర్తింపును చేయడమైంది. 14,11,514 మంది రవాణేతర ఆటో డ్రైవర్లు, 22,30 మంది హోంగార్డులు, 16,492 మంది వర్కింగ్ జర్నలిస్టులు ఈ పథకాన్ని వర్తించడం జరిగింది. చిన్నయ్య గారు, ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బస్సు డ్రైవర్స్, జీప్ డ్రైవర్స్ మొత్తం రాష్ట్రంలో 13,00,000 మంది ఉన్నారని చెప్పేసి ఒక అంచనాకు వచ్చింది అధ్యక్ష. మరి వీరికి డ్రైవర్స్తో కలిపి, మరియు జర్నలిస్టులు, అట్లాగే హోంగార్డ్స్, వీరందరికీ కూడా జీవిత బీమా పథకం కింద ఉచిత జీవన, ఉచిత బీమా పాలసీ మీద 5,00,000 రూపాయలు 2015లో మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి ఒక మనవి ఏంటంటే, ఈ జీవిత బీమా పథకం రాష్ట్రంలో అవగాహన సదస్సు ఏమైనా ఏర్పాటు చేయాలా? ఎందుకంటే 2015-16లో 188 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, 16-17లో 32 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు చెప్పేసి ఒక పేపర్లో చూడడం జరిగింది అధ్యక్ష. మరి సింగరేణి ప్రాంతంలో, మా మంచిర్యాల జిల్లా ప్రాంతంలో డబుల్ రోడ్ లేనందువల్ల వారానికి 2 వారాలకు ఒక యాక్సిడెంట్ అవుతుంది అధ్యక్ష. చాలామంది చనిపోతున్నారు. మరి వారికి అవగాహన లేనందువల్ల, మరి వారు అప్లికేషన్ పెట్టుకుంటలేరు అనేది మరి మా అభిప్రాయం. అందుకోసమని మరి అవగాహన సదస్సులు పెట్టి ఈ అవగాహన కల్పించినట్లయితే ఈ పథకము ఇంకా అందరికీ ఇది వర్తిస్తుంది, ఎవరు బాధితులు వారందరికీ వర్తిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, సామాజిక భద్రత పథకంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2015 సంవత్సరంలో మే డే సందర్భంగా రవాణా డ్రైవర్లకు, వర్కింగ్ జర్నలిస్టులకు, హోంగార్డులకు 5,00,000 రూపాయలు వర్తింపే విధంగా ప్రమాద
మరణ బీమా పథకాన్ని ప్రకటించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ప్రకటన అనుసరించి కార్మిక శాఖ జీవోఎంఎస్ నెంబర్ 20/23/15 ఇవ్వడం జరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు రవాణేతర ఆటో డ్రైవర్లు సైతం ఈ పథకానికి అమలు చేస్తూ కార్మిక శాఖ వారి జీవోఎంఎస్ నెంబర్ 24/25/17 ఇవ్వడం జరిగింది. ఈ పథకం కొరకు అయ్యే ఖర్చులు మొత్తం ప్రైవేట్ ప్రభుత్వమే భరిస్తుంది. రవాణేత ఆటో డ్రైవర్లకు సంబంధించిన రిజిస్ట్రేషనింగ్ మరియు క్లెయిమ్లు రీసేవింగ్ అథారిటీగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను గుర్తించడం జరిగింది. హోంగార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషనింగ్ మరియు క్లెయిమ్ రిసీవింగ్ అథారిటీగా జిల్లా ఎస్పీ కమిషనర్ ఆఫ్ పోలీసును గుర్తించడం జరిగింది. వర్కింగ్ జర్నలిస్టుకు సంబంధించిన రిజిస్ట్రేషనింగ్ మరియు క్లెయిమ్ రిసీవింగ్కు అథారిటీగా డివిజనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ను గుర్తించడం జరిగింది. లబ్ధిదారుల వివరాలు ట్రాన్స్కో కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హోంగార్డ్స్లు మరియు కమిషనర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి సేకరించడం జరుగుతుంది. ఈ పథకం కింద 14,48,236 మంది బీమాకు వర్తింపడం అవుతుంది. ఈ పథకం కింద రవాణేతర ఆటో డ్రైవర్లకు సంబంధించిన 2015-16 చనిపోయిన వారు 84 మంది. డ్రైవర్ల యొక్క కుటుంబాలకు 2016-17 చనిపోయిన 45 మంది డ్రైవర్లకు ఒక కుటుంబాలకు 5,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 2016-17 మరొక 43 మంది ఆఫీస్ అప్లికేషన్లు బీమా పథకం పరిచయంలో ఉన్నాయి. జర్నలిస్టుకు సంబంధించిన 2016-17 చనిపోయిన ఒక జర్నలిస్టు కుటుంబానికి 5,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 2016-17 ఒక జర్నలిస్టుకు సంబంధించిన క్లెయిమ్ అప్లికేషన్ బీమా కంపెనీ పరిశీలనలో ఉంది. హోంగార్డులకు సంబంధించి 2015-16 చనిపోయిన 8 మందికి హోంగార్డుల కుటుంబాలకు 5,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఒక హోంగార్డుకు సంబంధించిన క్లెయిమ్ పరిశీలనలో ఉంది. హోంగార్డులకు సంబంధించి 2016-17 చనిపోయిన 12 మంది హోంగార్డుల కుటుంబాలకు 5,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఒక హోంగార్డ్ క్లెయిమ్ పరిశీలనలో ఉంది. ఈరోజు నాటికి ఈ పథకం కింద 2015-16 93 మంది బాధిత కుటుంబాలకు 5,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది. ఒక క్లెయిమ్ పరిశీలనలో ఉంది. ఈ రోజు నాటికి ఇక పథకం కింద 2016-17 మొత్తం 57 మంది బాధిత కుటుంబాలకు 5,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఆ ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది. 45 క్లెయిమ్లు పరిశీలనలో ఉన్నాయి. అధ్యక్ష, రవాణా శాఖ కార్యదర్శుల దగ్గర మరి కార్యాలయాల దగ్గర బ్యానర్స్ పెట్టడం కూడా జరిగింది. ఈ రెవెన్యూ ఆఫీసర్ల దగ్గర మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి హోంగార్డ్స్ గురించి చెప్పడం జరిగింది. జర్నలిస్టులకు కూడా చెప్పడం జరిగింది. అక్కడక్కడ ఒకసారి ఆటో డ్రైవర్లతోటి లారీ డ్రైవర్లతోటి కూడా మీటింగులు కూడా ఏర్పాటు చేసి ఈ పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. దానివల్ల వాళ్ళందరికీ అవగాహన సదస్సులు పెట్టి కూడా వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 29